నేటి యువత విద్యార్థులు గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ఉండాలని డీఓ రవీందర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక శివాజీ చౌక్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులచే మాదక ద్రవ్యాల నిరోధకతపై అవగాహన కల్పించే విధంగా మానవహారాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన సామాజిక ఆర్థిక చిక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలు మాదక ద్రవ్యాల నిరోధకతపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సైతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇట్లా ఓటు ఓటు తీసుకోండి అన్నారు, సారీ చెప్పినట్టు అనండి అన్నారు. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే, దిస్ డే ఈజ్ అగనెస్ట్ టు ద డ్రగ్స్. దిస్ డే ఈజ్ సెలబ్రేటింగ్ అగనెస్ట్ టు ద డ్రగ్స్. తెలుగులో ఏమంటాం, మత్తు పదార్థాల వ్యతిరేక. ఫస్ట్ మనకు అందరు చెప్తారు ఏంటంటే, హెరాయిన్, కోకైన్, బ్రౌన్ షుగర్, గంజాయి, నల్ల మందు, తర్వాత ఇవే కాకుండా ఏదైతే రోజు మన ఇండ్లల్లో మన మీ అందరికీ తెలుసు ఐఎంఎఫ్ఎల్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ మందు కల్లు అనేది కూడా వన్ ఆఫ్ ద డ్రగే. ఇంకోటి పిల్లలు ఇది పాన్ పరాగ్, ఇది కూడా డ్రగే. స్మాల్ స్లో డ్రగ్గా చిన్న చిన్నగా తీసుకొని అది మీరు పెద్దగా అయిపోయేదాకంటే మరి వృక్షంలాగా తయారైపోయి హెరాయిన్, కోకైన్ దానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ డ్రగ్స్ అనేటి ఒక మహమ్మారిలాగా ప్రపంచాన్ని కదిలిస్తుంది. ఏం చేస్తుంది, ప్రపంచంలో ఉన్న మేధాశక్తిని, యువతను, మానవ శక్తిని నశింప చేసేది ఏంటిది, ఏమి మానవ శక్తిని, మానవ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఈ డ్రగ్స్ ఏం చేస్తుంది, హరిస్తుందా లేదా? ఎందరు చేతులు లేపుతారు చెప్పండి. డ్రగ్ ద్వారా మానవ యొక్క శక్తి సామర్థ్యాలు తగ్గుతున్నాయి అని వాళ్ళు చేతులు లేపండి. డౌన్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల అధ్యాపకులు కిషన్ రావు గారికి
మరియు పాఠశాల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు మా మేమందరం ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చిన నా ముందు కూర్చున్న భారతదేశ భవిష్యత్తు పిల్లలందరికీ మా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ తరఫున, నా తరఫున, మా ఎస్పీ మేడం గారి తరఫున, మా డిఎస్పీ గారి తరఫున, మా సిఐ గారి తరఫున నమస్కారం. ఈరోజు ఇక్కడికి రావడానికి ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటిది ఎవరైనా చెప్తారా? ఎందుకు ఎన్సీసీ క్యాడెట్ల ద్వారా సెన్సిటైజేషన్ కార్యక్రమము నిర్మల్ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నాం. కాబట్టి విద్యా సంస్థల విద్యార్థులు అధిక ద్రవ్యాలకు కానీ, గంజాయి కానీ, నార్కోటిక్స్ కానీ, ఈ యొక్క గంజా చాక్లెట్లకు కానీ వీటన్నిటి కూడా అలవాటు పడకుండా ఈ యొక్క ప్రజలను అప్రమత్తం చేయడానికి, విద్యార్థుల్ని మాదక ద్రవ్యాలను దూరంగా ఉండడానికి, బానిసలు కాకుండా చేయడానికి ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని ఈరోజు అభివృద్ధి చేస్తున్నాం. అన్ని విద్యా సంస్థల్లో ఈ యొక్క జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఈ ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్రీషియన్, డిబేట్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మాదక ద్రవ్యాల నిరోధకం మీద జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి విద్యార్థిని విద్యార్థులకు కూడా ఈరోజు సూర్యనగర్లో కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. విజేతలు కూడా మహమ్మతి ప్రధానం ద్వారా కలెక్టర్ గారు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల బానిసలు కాకుండా కూడా వారి యొక్క జీవితాన్ని, జీవితం అనేది చాలా విలువైనది, కాపాడుకొని తమ ఆరోగ్యాల్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నారు.